కరోనా అనే ఒక మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన ప్రభుత్వాలు ప్రయోగించిన ఒక అస్త్రం లాక్డౌన్. అయితే ఈ లాక్డౌన్ వల్ల ఇప్పటి వరకు అంటే మనకు వరకు చూసుకుంటే మార్చి 24 నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. ఇది ఇప్పుడు రెండో దశ లాక్డౌన్. మొదటి దశ లాక్డౌన్ పూర్తయిపోతుంది, బయటకు వచ్చేయచ్చు అందరం, పంజరంలో ఉన్న చిలకల్లా అయిపోయింది మా పరిస్థితి, బయటికి స్వేచ్ఛగా తిరిగేద్దాం అని అందరూ అనుకున్నారు. కానీ ఈ కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రెండో విడత లాక్డౌన్ కొనసాగించాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో మరొక్కసారి అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మే మూడవ తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే దాదాపు ఈ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి లెసన్స్ నేర్చుకున్నారు అంటే ఇక్కడ రెండు రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ నిర్ణయాన్నైనా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టుల ద్వారా ప్రజలతో పంచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నేర్చుకున్న పాఠాలేంటి, అలాగే గుణపాఠాలేంటి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే లాక్డౌన్ విధింపు అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలామంది భయంతో ఇల్లు వదిలి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బుల కన్నా అంటే ఆదాయం కన్నా వచ్చే ఆదాయం కన్నా ఏదో కలవ గింజో తిని బతికేద్దాం, పచ్చడి మెతుకులైనా తిని బతికేద్దాం, ప్రాణాలు ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామందికి ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఇళ్లలో ఉండడం కూడా ఒక జైలులా ఫీల్ అయ్యి ఏదో ఒక వనవాసంలాగా ఇంకెన్నాళ్ళు ఈ గృహవాసం అని ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు లాక్డౌన్ ఎత్తేస్తే బాగుంటుంది అని చాలామంది అంటే మనం ఒక్కసారి సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇటువంటి ఇన్స్టాగ్రామ్ వంటి చూసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరి ఆలోచన తగ్గట్టుగా ఎవరి ఫెసిలిటీ అంటే వాళ్ళకి నచ్చింది ఏంటి, వాళ్ళకి నచ్చనిది ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది, ప్రజాస్వామ్యం ఎలా ఉంటే బాగుంటుంది, సమాజం ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఏమి నేర్చుకున్నారు, ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు, ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా సర్వేలు చేయాల్సిన అవసరం లేదు కూడా. ఒక రకంగా లాక్డౌన్ అనేది కోటీశ్వరుడు అని తేడా లేదు, ఒక సెలబ్రిటీ అని తేడా లేదు, నిరుపేద అనే తేడా లేదు. కరోనా మహమ్మారి విజృంభించాలంటే బ్రిటన్ ప్రధానికో లేదంటే ఏ ప్రధానికైనా వచ్చేస్తుంది, ఒక సామాన్య మానవుడు కూడా వచ్చేస్తుంది, మనిషి అయితే చాలు జంతువులు కూడా వచ్చేస్తుంది. అంతే తప్ప హోదాతో సంబంధం లేదు. కరోనాకి ఇతను ప్రధాని లేదంటే ఇతను ముఖ్యమంత్రి, ఇతను సామాన్యుడు, ఇతను కార్యకర్త అని, ఇతను గవర్నమెంట్ ఉద్యోగి, ఇతను ప్రైవేట్ ఉద్యోగం తేడాలు ఉండవు ఎవరికైనా వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఎంత సురక్షితంగా ఇంట్లో ఉంటే ఈ లాక్డౌన్ నుంచి ఎంతవరకు లాక్డౌన్ నిబంధనలు కొనసాగిస్తే ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు అనేది ప్రజలు నేర్చుకున్న పాఠం. ఇదే సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా ఇంట్లో ఉంటే ఏంటి, ఎలాంటి తిండి తినాలి, అలాగే చాలామంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఈ బిజీ జీవితాల్లో ఫ్యామిలీకి టైం కేటాయించే సమయమే లేదు, తీరిక లేదని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా సమయం వచ్చింది, చాలా తీరిక సమయం దొరికింది, హ్యాపీగా ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో తల్లిదండ్రులతో గడిపే సమయం వచ్చింది, సరదాగా ఉంటున్నారు. చూసాం మనం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పెట్టిన వీడియోస్ చూస్తుంటే చిరంజీవి తల్లికి పెసరెట్టు వేసి పెట్టడం, మంచు విష్ణు ఇంట్లో కొబ్బరి బొండంలో బిర్యానీ వండడం, రామ్ చరణ్ ఏదో వండడం, ఇలా రకరకాలుగా అంటే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఏది పెట్టినా చూస్తారు. అలా కామన్ మ్యాన్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్లలో ప్రతి ఒక్కరు ఎక్కువ ఈ లాక్డౌన్ నేపథ్యంలో మహిళల కంటే పురుషులే ఎక్కువ వంట చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ దీన్ని మనం ఏదో సరదాగా తీసుకోవడానికి ఏం లేదు, ఎప్పటి నుంచో ఆడవాళ్ళ ఇళ్లలో వంట చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఇద్దాం అనేది ఒక ఆలోచన. ప్లస్ ఏంటంటే ఎక్కువ మగవాళ్ళలో ఖాళీగా ఉండాలనే తత్వం వాళ్ళకి ఉండదు, ఏదో కాలు మీద కాలేసి కూర్చొని పేపర్ చదువుకుందాం అనే తత్వం ఉండదు. ఒకవేళ అది ఉన్న మహా అయితే మార్నింగ్ ఒక అరగంట సాయంత్రం ఒక గంట తప్ప అంతకు మించి ఉండదు. కష్టపడే తత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉదయించి సాయంత్రం వరకు ఏదో పని చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటాడు. కాబట్టి కాస్తంత ఇంకా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఆ వంట చేద్దామనో లేదంటే అన్నం వండదాం కూర వండదాం ఈ పనులు చేస్తూ ఉంటారు. ఆ విషయం కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలుస్తుంది. అంతే తప్ప దాన్ని మనం
ఏదో ఫన్నీగా తీసుకుంటే ఓకే, దాన్ని నెగిటివ్గా ప్రచారం చేయాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా ఈ లాక్డౌన్ నేర్పిన మరొక పాఠం. ఇలాగ రకరకాలుగా ఇక కాలుష్యం విషయంలో, మనుషుల కలుషితం అవుతున్న విషయంలో, ఇప్పుడు హైదరాబాద్ సిటీ రోడ్లు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ చూస్తే, అంతేందుకు ఢిల్లీలో కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీ అని చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో మొత్తం మైనస్కి పడిపోయింది కాలుష్యం పరిస్థితి. అలాగే హైదరాబాద్లో కూడా చెట్లు చాలా పచ్చగా కనిపిస్తున్నాయి, ఎక్కడ పొల్యూషన్ లేదు, రోడ్ల మీద వెహికల్స్ తిరగట్లేదు. అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని నేర్చుకున్నాం. అంటే అందరూ అవసరానికి మాత్రమే బయటికి వెళ్ళి అనవసరంగా బయట తిరగకుండా ఉంటే ఎంత, అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది బయట అనేది ఇవి లాక్డౌన్ నేర్పిన మరొక పాఠం. అంటే కరోనా మహమ్మారి వచ్చింది అనేదే ఒక్క అదొక్కదాన్నే మనం మైనస్గా ఆలోచించాలి తప్ప, మిగిలిన విషయాల్లో, మన పరిశుభ్రత విషయాల్లో కానీ, ఇంట్లో క్లీనింగ్ విషయంలో కానీ, అన్నీ కూడా, అంటే ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఇంట్లో చెత్త చెదారు ఉన్నా, ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా కరోనా రాదని ఏం లేదు, అది ఇంకా ఇంకా డేంజర్. అంటే శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు శానిటైజర్ అంటే ఎవరో కానీ వాడేవారు కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు శానిటైజర్ జోబులో లేకుండా బయటకు వెళ్ళట్లేదు, ప్రతి ఒక్కరు ముక్కుకు మాస్క్ కట్టుకుంటున్నారు మొహానికి, ప్రతి ఒక్కరు చేతికి గ్లౌస్ వేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఒకప్పుడు చేయకూడదని కాదు, రేపు పొద్దున్న లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మన శుభ్రత, ఎందుకంటే కరోనా వైరస్ ఒక డేంజర్ వైరస్ కాబట్టి దానికి భయపడి మనం ఇప్పుడు వాడుతున్నాం. కానీ ఇంతకుముందు చాలా ఇలాంటి వైరస్లు చాలా వచ్చినాయి, ఇంతకుముందు స్వైన్ ఫ్లూ ఒక రకంగా చాలా భయంకరమైన స్వైన్ ఫ్లూ అన్నారు, అప్పుడు కూడా చాలామంది స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించిన వాళ్ళ సంఖ్య చాలా ఉన్నాయి. కాకపోతే దానికి మించిన భయంకరమైన వైరస్ కరోనా కాబట్టి, అప్పుడు కూడా స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా అందరూ మాస్కులు కట్టుకోమనేవాళ్ళు, ఎవరిని టచ్ చేయొద్దు అనేవారు, అప్పుడు కూడా ఉంది. కాకపోతే దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు, అంత తీవ్రత లేదు కాబట్టి ఆ వైరస్కి. ఇది అంతకు మించిన భయంకరమైన వైరస్ కాబట్టి ఇప్పుడు ఆ ప్రికాషన్స్ అయ్యి తీసుకుంటున్నారు. ఒకవేళ లాక్డౌన్ అయిపోయినా, ఈ కరోనా మహమ్మారి పరిస్థితి ఎలా ఉన్నా, ఈ ప్రికాషన్స్ అనేది మనిషి ఎప్పుడూ నిత్యం తీసుకోవాల్సిందే. తీసుకుంటేనే ఈ వైరస్ కాదు, రేపు పొద్దున్నే దీనికన్నా భయంకరమైన వైరస్ వచ్చినా సరే అది మన దరికి చేరకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే టైంలో ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. అడ్డమైన గడ్డి తినకుండా, ఈ చెత్త ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, రోడ్డు పక్కన ఫుడ్లు ఇవన్నీ తినకుండా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఆ ఏబిసిడీలకు సంబంధించిన విటమిన్కి సంబంధించిన ఆహారాలు, ఆ B12 ఏదో ఉంది అవి, అలాగే ఈ ప్రధానంగా ఈ డ్రై ఫ్రూట్స్ ఏం తింటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనే దాని మీద కూడా ప్రజలు ఈ లాక్డౌన్ సమయంలో దృష్టి పెట్టారు. అంటే ఓవరాల్గా నష్టాలు అనేవి ఎంతవరకు ఉంది కరోనా విషయంలో అని ఆ విషయాన్ని పక్కన పెడితే, మనిషి జీవన శైలి, జీవన విధానానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఎన్నో పాఠాలను ఈ లాక్డౌన్ నేర్పింది అనేది ఈ నెల రోజుల ద్వారా, లాక్డౌన్ ద్వారా అందరూ గమనించిన విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.